జగనన్నా జగమంతా నీ వెంటే జగనన్నా జగనన్నా జగమంతా నీ తోటే రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జగులంతా నీ తోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్నా జగనన్నా ప్రజలంతా నీ సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి వేదోళ్ళ బతుకుల్లో చీకటిని తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి అందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి జగనన్నా జగమంతా నీ వెంటే జగనన్నా జగనన్నా జగమంతా నీ తోటే రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా జగులంతా నీ తోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్నా జగనన్నా ప్రజలంతా నీ సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి వేదోళ్ళ బతుకుల్లో చీకటిని తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి అందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా విద్యాధికారి డేవిడ్ అన్న గారికి ఎంయూ గారికి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఉపాధ్యాయ బృందానికి హెడ్ మాస్టర్స్కు పాత్రికేయ మిత్రులకు ఒకరే బిడ్డి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు. ముఖ్యంగా చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశిష్యులు, ప్రేమతో నా ముద్దులు. చాలా విషయాలు పెద్దలు చెప్పిన దానికంటే మీరు చెప్పినదే బాగుంది, చాలా బాగా మాట్లాడినారు. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ముఖ్యమంత్రి గారి యొక్క విద్యా విధానం పట్ల వారికి ఉన్నటువంటి సంస్కరణలు, వాటిని ఎంతగా మీరు స్వాగతిస్తా ఉన్నారు, ఎంత ప్రయోజనాన్ని పొందగలుగుతారు, ఇవన్నీ చక్కగా మాట్లాడినారు. అది కూడా అందరూ ఇంగ్లీష్లో మాట్లాడినారు, ఒక పాప మాతృభాషలో మాట్లాడింది.
నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అర్థం చేసుకోవడం వచ్చు నేను మాట్లాడలేకపోతా ఉన్నందుకు గతంలో సిగ్గుపడేవాడిని ఇప్పుడు ఆ సిగ్గు లేదు నాకు ఆ సిగ్గుపడడం లే కారణం నేను మాట్లాడలేకపోయినందుకు ఆనాడు సిగ్గుపడిన నా చెల్లెలు బిడ్డలు మాట్లాడుతా ఉన్నందుకు గర్వపడతా ఉన్నా ఈరోజు గర్వపడతా ఉన్నా మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా మీ నోటి దిక్కే చూస్తూ ఉంటా నేను ఏటికి నీళ్ళు వచ్చినట్టు ధారాళంగా మీ నోటి వెంట వచ్చే ఇంగ్లీష్ భాష చూడముచ్చటగా ఉంటుంది మాకు రానిది మేము సాధించలేనిది మాకు మక్కువైనది అది మా బిడ్డలు మాట్లాడుతూ ఉంటే గర్వమే కదా చాలా గర్వం తనకంటే తన బిడ్డలు గొప్పవారైనప్పుడు గుండె ఉప్పొంగుతుంది గర్వపడతావుది మరి మిమ్మల్ని చూసినప్పుడు నాకు సంతోషమవుతుంది మీ వెనక ఉండి మాట్లాడిచ్చే నా నాయకుని చూసినప్పుడు మరింత గర్వమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు దీనికి కారణం ఆయనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మన ముఖ్యమంత్రి గారి గురించి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే పిల్లలు 75 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసినాయి ఎంతమందో ముఖ్యమంత్రులు పరిపాలన చేసినారు మీరు చూసింది ఒకరిద్దరు పెద్దలు చూసింది చాలా మందిని 75 సంవత్సరాల యొక్క స్వతంత్ర భారతావనిలో ఈ రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 55 సంవత్సరాల వయసులో ఉండే నేను చూసిన నా అనుభవాన్ని నా బిడ్డలకు చెప్తా ఉన్నా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఏ ఒక్క గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఒక్క స్కూలుకు 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టి మౌలిక వసతులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు తల్లులు విద్యా విధానంలో పాత చింతకాయ పచ్చడిలాగా కొనసాగించినారే తప్ప 75 సంవత్సరాలుగా ఒక్క సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు 2019లో మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ జగన్మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా విధానంలో పెనుమార్పులు జరిగినాయి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి నూతన సంస్కరణలతో విద్యా విధానం ఈ దేశంలో ఇతర రాష్ట్రాలను ఆకర్షించేంత స్థాయిలో మార్పు జరిగింది బిడ్డలారా ఏమి జరిగింది ఒకటి అక్షరాస్యతను పెంచడానికి నిరక్షరాస్యతను పోగొట్టడానికి తీసుకున్న మొట్టమొదటి సంస్కరణ అమ్మఒడి ఇది గొప్ప ఫలితాలను ఇచ్చింది గొప్ప విజయాన్ని సాధించింది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిండుగా మెండుగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్నాయి అంటే కారణం అమ్మఒడి బడికి పంపాల్సిన పిల్లలను పనికి పంపినారు కారణం పేదరికం ఘర్షపాఠమ్మ చెప్పినట్టు మేమంతా పేదరికంలో నుంచి వచ్చిన వారమే కాబట్టి ఈ బిడ్డ పనికి పోతే 50, 60, 70 సంపాదిస్తే సన్నీళ్లకు వేణిళ్లలాగా ఎంతో కొద్దో ఒప్పో సహాయపడతాది సంసారానికని చెప్పి బడికి పంపాల్సిన పిల్లలను పనికి పంపినారు మీరు పనికి పంపద్దు మీ పిల్లలను బడికి పంపండి వారిని పూర్తిగా చదివించే బాధ్యత నాది వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణ విద్యను భోజనాన్ని బట్టలను సర్వము చూసుకుని చదివించే బాధ్యత నేను స్వీకరిస్తానని చెప్పి ముఖ్యమంత్రి మీ తల్లిదండ్రులకు మాట ఇచ్చి మిమ్మల్ని బడికి పంపమని చెప్పి మీరు సంపాదించే డబ్బులు నేనిస్తానని చెప్పి మీ తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నాడు అమ్మఒడి
ఇది మొట్టమొదటి సంస్కరణ మార్పు ఇంకా చాలా మార్పులు జరిగాయి భోజనములో మార్పు జరిగింది అంతకుముందు నాసిరకమైన బియ్యంతో భోజనం పెట్టే స్కూల్లో ఈ రోజు మంచి బియ్యంతో భోజనం పెడతా ఉన్నారు వంటలో మార్పు వచ్చింది చేసే వంట పదార్థాల్లో మార్పు వచ్చింది వాటి రుచిలో మార్పు వచ్చింది మధ్యాహ్న పూట మీకు ఇచ్చే చిరు తిండిలో మార్పు వచ్చింది పోషక విలువల కలిగిన శక్తివంతమైన ఇష్టపూరకమైన ఆహారాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం మీకు అందిస్తాంది ఇది మార్పు జరిగింది బట్టలు గత ప్రభుత్వాలైతే సంవత్సరం ఆఖరులో మూడు నెలల్లో నాలుగు నెలల్లో ముందు మీకు బట్టలు ఇస్తే గొప్ప ఆ బట్టలు కూడా విచిత్రమైందంటే బాధ కలిగేది ఏంటంటే అందరికీ ఒకటే సైజే కొలతలు అందరికీ ఒకటే కొలతలే అవి లొడుగుండు బుడుగుండు బిర్రుగా ఉండు వేసుకోవాల్సిందే ఈరోజు ఆ పరిస్థితి లేదు సంవత్సరం యొక్క ప్రారంభ దశలోనే మీకు బట్టలు ఇస్తున్నారు ఆ బట్టలు కూడా మీ మెజర్మెంట్స్ ప్రకారం మీ యొక్క కొలతల ప్రకారం తీసుకుని కరెక్ట్ గా ఇస్తా ఉన్నారు ఇది కూడా మార్పు జరిగింది ఇది కూడా మార్పు జరిగింది మీకు ఇచ్చే బూట్లు గాని మీకు ఇచ్చే సాక్సులు గాని బెల్ట్ గాని బ్యాగు గాని ఇవన్నీ మార్పు జరిగినాయి మీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు ఇది మార్పు జరిగింది మీ స్కూళ్లలో నీళ్లు లేవు వాష్రూమ్స్ లేవు ఫ్యాన్లు లేవు గాలి లేదు వెలుతురు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డలు చదివిన పాఠశాలలు నేను చదివిన పాఠశాలలు ఈ పాఠశాలల విద్యాలయాల ఒకసారి ఆత్మను పరిశీలిస్తే అవి పశువుల పాకల్లాగా ఉన్నాయి గతంలో ఈరోజు విద్యాలయాల్లాగా మీకు కావాల్సిన మౌలిక వసతులు నాడు నేడు మన బడి కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆరు వేల స్కూళ్లకు నిధులు మంజూరు చేసి మీ స్కూలును గర్వంగా చెప్పుకునే స్థితికి తయారు చేశాడు ఇదిగో నా స్కూలు ఎంత అందంగా ఉందో నా స్కూలు చూడని చెప్పి ఒక కుగ్రామంలో కూడా ఆ స్కూలు చూపించి పిల్లవాడు చెప్పుకునే స్థాయికి స్కూళ్ల యొక్క స్వరూపాలే మారిపోయినాయి ఇవన్నీ సంస్కరణలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల ద్వారా ఉన్నత విద్యలకు విద్యా దీవెన ద్వారా ఫీజులు ఆయనే కట్టి ఉన్నత విద్యకు చివరకు మన పిల్లలు చదివితే హాస్టల్ ఫీజులు కూడా ఆయనే కట్టి విద్యా వసతి జగనన్న విద్యా వసతి అని చెప్పి హాస్టల్ కూడా ఇరవై వేల రూపాయలు ఫీజులు ఇచ్చి ఇదంతా ఈ మూడు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యా విధానంలో జరిగిన గొప్ప మార్పులు కాదా ఇది అంగీకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు తెలుగుదేశం పార్టీ వాడే ఉంటాడు వాడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాడు పక్కా తెలుగుదేశం పార్టీ వాడు ఉంటాడు అసూయాపరుడు ఇక వాడిని ఎవడూ బాగుపరచలేడు ఈ ప్రపంచంలో ఏ ఔషధం వాడి కేసుడా వాడు జబ్బు బాగాదు కారణం ఆ జబ్బు పేరు అసూయ అసూయకు మందే లేదు తల్లి స్వాగతించలేడు వాడు అభివృద్ధిని స్వాగతించలేడు గొప్పతనాన్ని అభినందించలేడు అసూయాగ్రస్తుడు అట్టే ఉంటాడు తెలుగుదేశం పార్టీ వాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి విద్యా విధానంలో పెనుమార్పులు బాగా గమనించండి మీరందరూ కూడా ఈ ప్రపంచాన్ని జయించడానికి నేను ఈ దేశాన్ని సర్వనాశనం చేయగలుగుతాను నా దగ్గర ఇన్ని అణ్వాస్త్రాలున్నాయి అణ్వాయుధాలున్నాయి చైనా మాట్లాడుతూ ఉంది అమెరికా మాట్లాడుతూ ఉంది నా దగ్గర ఇన్ని అణ్వాస్త్రాలున్నాయి శక్తివంతమైనటి వీటితో నేను ప్రపంచాన్ని జయించగలుగుతానని కానీ మా ముఖ్యమంత్రి అభిప్రాయం ఏమిటంటే మా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏంటంటే అణ్వాస్త్రాలతో ప్రపంచాన్ని నువ్వు జయించలేవు అణ్వాయుధాలతో అణ్వాస్త్రాలతో ప్రపంచాన్ని నాశనం చేయగలుగుతావు ప్రపంచాన్ని జయించాలంటే కావాల్సింది ఈ అస్త్రం కాదు మిత్రులారా విద్య అనే ఆయుధమే ప్రపంచాన్ని జయించగలుగుతుంది అణ్వాస్త్రాలు అణ్వాయుధాలు వినాశనాన్ని కోరుతాయి నాశనం చేయగలుగుతాయి ధ్వంసం చేయగలుగుతాయి సృష్టించలేవు సంపదలు సృష్టించలేవు నాగరికతను సృష్టించలేవు జ్ఞానాన్ని సృష్టించలేదు ఆనందాన్ని సృష్టించలేదు కానీ
జ్ఞానాన్ని సృష్టించేది, ఆనందాన్ని సృష్టింపజేసేది, సంపదను పుట్టించేది, నాగరికతను పుట్టించేది ఒక్క విద్య మాత్రమే. అందుకే నీ అణ్వాస్త్రాలు ప్రపంచాన్ని నాశనం చేస్తాయి, కానీ మా ఈ విద్య ప్రపంచాన్ని జయించడానికి విజయానికి తోడ్పడతాయన్న నమ్మకమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే మేము మన రాష్ట్రంలో విద్యా విధానం మీదనే ప్రధానమైన గురి పెట్టాము. కారణం, ఈ ప్రపంచాన్ని జయించడానికి మీ అస్త్రాలు అణ్వస్త్రాలు, ఈ ప్రపంచాన్ని జయించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క అస్త్రాలు ఇదిగో మా పిల్లలు. మా పిల్లలకు విద్యని ఆయుధాన్ని ఇచ్చి అతి త్వరలో ఈ ప్రపంచాన్ని మేము జయించగలుగుతాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అత్యున్నతమైన విజయ ఫలితాలను మేము అందుకోబోతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఇంత మార్పులు, ఇంత సంస్కరణలు, ఇది ఇక కొన్నాళ్లకు ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఈ రాష్ట్రాన్ని కేరళ కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వస్తుంది. కేరళ రాష్ట్రం కూడా విద్యా విధానంలో ఎంతో గొప్పగా ఉండే కేరళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకునే స్థితికి మన పిల్లలు తయారవుతారు, ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని చెప్పి నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. టీచర్లు, మీ గురించే మాట్లాడాలా, కొద్దో గొప్ప టీచర్ల గురించే మాట్లాడాలా, మా ప్రభుత్వం పట్ల ఎక్కడో కొద్దో గొప్ప మీకు అసంతృప్తి ఉంది. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన జీత భత్యాలకు సంబంధించో మరొక పీఆర్సీనో మరొకటో మరొకటో మా ప్రభుత్వం పట్ల కాస్త మీరు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ వేదిక చేసుకొని రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరికీ చాలా గౌరవప్రదంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓ వ్యక్తిగా మీరు మీ భార్యాపిల్లలను పోషించుకోవడానికి ఒక వ్యక్తిగా మీకు రావాల్సిన జీతభత్యాలో పీఆర్సీనో మరొకటో అది మంచి వచ్చాడో తర్వాత మాట్లాడదాం, సెకండరీ. ఒక వ్యక్తిగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు, అది ఒకవైపు. కానీ ఈ పిల్లలకు విద్యను బోధించే గురువులుగా మరొక వైపు మీరుండేది. నేనంటాను వ్యక్తిగా మీ ధర్మానికంటే మీ పిల్లల మీ శిష్యుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలేసే క్రమములో మీ బాధ్యత చాలా గొప్పది. ఆ ధర్మమే మీ ధర్మము, ఆ ధర్మమే మీ ధర్మము. మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీ శిష్యుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలేసేటప్పుడు, విద్యా విధానంలో ఇంత పెను మార్పులు తీసుకొచ్చినప్పుడు, మీ శిష్యులను అత్యున్నతమైన స్థాయిలో నిలపగలిగినప్పుడు, మీ శిష్యుల కోసం కోట్ల రూపాయలు మీ స్కూళ్ళకి ఇచ్చినప్పుడు, మీ శిష్యుల కోసం శిశురాల కోసం వాష్రూములని కిచెన్ రూములని ల్యాబులని ఫ్యాన్లని మంచి టేబుల్లని మంచి పుస్తకాలని మంచి బట్టలని కంటి పరీక్షలని వైద్యంలో వారికి సంపూర్ణ ఆరోగ్యమని వారిని మానసికంగా శారీరకంగా అత్యంత శక్తివంతం మీ శిష్యులను ఈ ముఖ్యమంత్రి చేస్తే మరి మీ శిష్యుల పట్ల వాత్సల్యం కలిగిన మీరు మురిసిపోయి సంతోషపడి ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడతారా, అవిశ్వాస అవిధేయులుగా ఉంటారా? ఏది మీ ధర్మం? వ్యక్తి యొక్క ధర్మానికంటే గురువుగా మీ ధర్మమే గొప్పది. ఇది నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నా నేను. కారణం, ఒకనాటికి నేను శిష్యులే, ఒకనాటి ఇప్పుడు మీరు కూడా శిష్యులే. ఇప్పుడు చెప్తా ఉన్నా గర్వంగా, నాకు విద్య బోధించినటువంటి నాకు ప్రీతమ గురువులైనటువంటి మా దస్తగిరి సార్ పాద పద్మాలకు నమస్కరించి ఈ సభలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఊరికి నమస్కరించి కాదు మిత్రులారా, నా శిరస్సును ఆయన పాదాలకు స్పర్శించి నమస్కరించి మాట్లాడుతూ ఉన్నా గర్వంగా. మరి ఇంత గర్వపడేంతగా, ఇంత గొప్పపడేంతగా, మా శ్వాస ఉన్నంత వరకు మా గురువులను గుర్తు పెట్టుకునేంతగా మేము ఉండగలిగినామంటే దాని వెనక మీ వాత్సల్యం గొప్పది. గురువులుగా మీ యొక్క ప్రేమాభిమానాలు చాలా గొప్పవి. మా భవిష్యత్తు కోసం మీరు తీసుకున్నటువంటి ఎన్నో జాగ్రత్తలు అపరూపం, అమూల్యం. అందుకే ఈ సృష్టిలో గురువుల యొక్క పాత్ర చాలా గొప్పది. అందుకే నేను అనింది, వ్యక్తిగా మీ ధర్మానికంటే గురువుగా మీ ధర్మం గొప్పది. మీ పిల్లల భవిష్యత్తుకు ఏ ప్రభుత్వం అయితే గొప్పగా పనిచేస్తుందో
ఆ ప్రభుత్వాన్ని మీ చల్లటి హృదయంతో దీవించాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలిపి మీ బిడ్డల భవిష్యత్తుకు బాట వేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. మరి ఇట్లొస్తారా అట్లొస్తారా, ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా, చాయిస్ మీదే. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, మీ సంఖ్య స్వల్పం, మా పిల్లల సంఖ్య అధికం. ఈ పిల్లలే గన మనస్ఫూర్తిగా మనసును అర్థం చేస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులను ప్రభావితం చేయగలిగి వాళ్ళ మామను సురాయసంగా ముఖ్యమంత్రి పీఠం మీద మళ్ళీ కూర్చోబెట్టగలుగుతారు. మీరేమన్నా ఆ పిల్లలను చిన్నపిల్లలు అనుకుంటారు, కాదు, అది అది చిన్నపిల్లలు కాదు. శ్రీరామునికి రాముని సైన్యం ఎంత గొప్పదో ఈ సైన్యం కూడా మాకు అంతే గొప్పది. ఈ చిరంజీవులైన ఈ విద్యార్థిని విద్యార్థులు అద్భుతం. నేను మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టీచర్లు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడండి. ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చేదని కోసం మీరు సహకరించండి. మరొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలోనే విద్యా విధానంలో పూర్తి మార్పులు వచ్చి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే వాళ్ళైతాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా కంకణబద్ధులమై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించి బాసటగా నిలబడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ట్యాబులు అన్నారు, ట్యాబులు 75 సంవత్సరాల ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే, చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలిస్తే ఇంకా ఎంతమందో పరిపాలించినారు. ఏమిచ్చినారు తల్లులు మీకు? ట్యాబులు ఇచ్చినారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నేనంటాను, డేవిడ్ అన్న గారు ఇంటింటికి ట్యాబ్ ఏ ముఖ్యమంత్రి ఇచ్చినాడు? 75 ఏళ్లలో ఇంటింటికి ట్యాపులు కూడా బిగించలేకపోయినారు ఆ ముఖ్యమంత్రులు. మంచినీళ్ళ ట్యాపులు కూడా బిగించలేకపోయినారు. ఇక బీఆర్ జగన్మోహన్ రెడ్డి పాలనకు సుఖ మార్పు పెట్టేవాళ్ళు, పేరు పెట్టేవాళ్ళు. ఈరోజు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఉన్నాయి. రేపు ఈ పిల్లలు 9 లేకపోతారు, మళ్ళీ 8లో వాళ్ళకి ఇస్తాము. అంటే ఇప్పుడు రేపు సంవత్సరం 8, 9, 2 సంవత్సరాల పిల్లల చేతిలో ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం 9లో వాళ్ళు 10 లేకపోతారు, 8లో వాళ్ళు 9 లేకపోతారు, 7లో పిల్లలు 8 లేకొస్తారు. అంటే 8, 9, 10 3 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటుంది. 1-2 సంవత్సరాల తర్వాత ఎప్పటికీ అన్ని స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థుల చేతుల్లో ఈ టెక్నాలజీ ఉంటుంది, ఈ ట్యాబులు ఉంటాయి. ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే టెక్నాలజీని ఉచితంగా పిల్లలకి ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నాడు అంటే ఆలోచించండి. మీరే తాగడానికి గుక్కెని, నీళ్ళు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో ఉండే ఏ ఇంటికి కూడా ఇంటింటికి ట్యాబులు ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు, ఇంటింటికి ట్యాబులు ఇచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలనో, బుద్ధి తెచ్చుకోవాలనో ఆలోచించాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాలకు ఉంది. మరొకసారి మీ అందరి వైపు నుంచి గురువులకు ఒక మాట చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తా. పిల్లలు బాగా చదువుతారు, పిల్లలు తెలివైన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థుల్లో ఒకరి గొప్ప, ఒకరు తక్కువ ఉండదు మేధాసంపత్తికి. అందరూ సమానులే. అయితే దాన్ని ఖర్చు చేసే విధానంలో, మీ మెదడును ఉపయోగించే విధానంలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిని విద్యార్థులై విద్య పట్ల మనసును లగ్నం చేసి ఇష్టపూర్వకంగా చదివిన వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. విద్య పట్ల ఆసక్తి లేకుండా, అసదువు పట్ల, క్రమశిక్షణ కలిగిన జీవితానికి దూరంగా, గురువుల పట్ల మనసును నింపక ఉండే విద్యార్థిని విద్యార్థులు వెనకబడి ఉంటారు. ఇది మీ పరిస్థితి. ఇక గురువులు, గురువులు ఇది చాలా గొప్ప మాట, గొప్ప బాధ్యత. గురువులు 3 రకాలు. మరి ఏ రకం అది మీరే నిర్ణయించుకోవాలా. మీరు అత్యున్నతమైన రకం కావాలని నేను కోరుకుంటా ఉన్నా. బోధన చేసే ప్రతివాడు బోధకుడు. ఏదైనా సరే ఏ గ్రంథంలో ఉండేదాన్నైనా బోధించేవాడిని బోధకుడు అంటారు. పాఠ్య పుస్తకాలుండే అంశాలను పిల్లలకు బోధించేవాడు బోధకుడు, గురువు. యాజ్ ఇట్ ఈస్ 2, 2, 4, 2, 3, 6 పుస్తకం ఏముందో అదే చెప్తాడు గురువు, అంగీకరిస్తా. మరొక గురువు ఆ 2, 2, 4, 2, 3, 6
ఏ విధంగా అయితాయో విశ్లేషించి వివరించి నీ మెదడుకు నీ మనసుకు హత్తుకునేలా చెప్పేవాడు ఉన్నతమైన గురువు. ఇంకొక గురువు ఉంటాడు వేషాన్ని, ఒక ఉపాధ్యాయుడు అవలంబించాల్సిన వేష భాషలను వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అవపోసన పట్టి అందులోకి ప్రవేశించి ఆ వ్యక్తిత్వాన్ని పూర్తిగా తనకి తయారు చేసుకొని ప్రాక్టికల్ గా ఉండేవాడు, బోధించేవాడు మరొక గురువు. ఈడు మహోన్నతమైనటువంటి గురువు. బోధిస్తావా, విశ్లేషించి చెప్పగలుగుతావా, ప్రాక్టికల్ గా నువ్వు ఆ లక్షణాలన్నిటి కూడా ఉనికి పుచ్చుకొని నీ వ్యక్తిత్వాన్ని అంత గొప్పగా విశ్లేషించి చెప్పగలుగుతావా? ఏది అవసరం పిల్లలకు? ఒక గురువు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేసి అటువంటి వ్యక్తిత్వాన్ని పూర్తిగా సంతరించుకొని అంత గొప్పగా పాఠాన్ని విశ్లేషించి వారి మెదడుకు పాఠాన్ని ఎక్కించు, నీ వ్యక్తిత్వాన్ని వారి హృదయానికి ఎక్కించు, అప్పుడే నువ్వు ఉన్నతమైన మహోన్నతమైనటువంటి గురువు అవుతావు. అట్టి గురువులే నా రాష్ట్రంలో కావాలని, అట్టి గురువులకు నా నియోజకవర్గమైన ప్రొద్దుటూరు కర్మాగారం కావాలా, ఇక్కడ ఉత్పత్తి చేసేవారు కావాలి, ఇది గురువులను ఉత్పత్తి చేసే ఊరు కావాలి ప్రొద్దుటూరు. అందుకే మీకు కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా ఈ పిల్లలకు అత్యున్నతమైన భవిష్యత్తు ఇచ్చేదానికోసం నిరంతరం విద్యార్థుల్లాగా మీరు శ్రమించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పిల్లలందరికీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీ వైపు నుంచి స్వాగతాన్ని శుభాకాంక్షలను మీకు పలుకుతూ మీ అందరి వైపు నుంచి ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ మేనమామ, మాకు ఆత్మీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.